హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ ఎపిసోడ్లో ప్లెయిన్ సిల్క్ మీద హెవీ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ తీసుకున్నామండి. అందులో కూడా జుంకీ వర్క్ అండ్ బ్యాంగిల్స్ డిజైన్స్ వర్క్ తోటి మంచి సాఫ్ట్ పట్టు మీద డిజైనర్గా తీసుకున్నాము. సో అవి చూద్దాము. సో ముందుగా మంచి పింక్ కలర్ తీసుకున్నాము, చాలా మంచి కాంబినేషన్ అండి. మంచి రాణి పింక్ కలర్ తీసుకొని అందులో కంప్లీట్ పట్టు కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ మెటీరియల్గా వచ్చేస్తుంది. అందులో మాకు కంప్లీట్ ఒక జుంకీ డిజైన్ అండ్ బ్యాంగిల్స్ డిజైన్ అనేది జరీ వర్క్ తోటి హైలైట్ చేశారండి. అందులో కూడా మనం మీనా వర్క్ లాగా టచ్ చేసుకుంటూ స్టోన్ వర్క్ కూడా హైలైట్ అనేది చేశారనమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది. దీనికంటే బార్డర్ అంటే స్పెషల్గా ఏం రాదు, జస్ట్ అవుటర్ బార్డర్ లాగా వచ్చేసి కొద్దిగా లాస్ట్ మాత్రం కార్నర్లో మాత్రం ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇస్తారనమాట. చూసారు కదా, శారీ మొత్తం కూడా ఇదే లెంత్ తోటి వెళ్తుంది. దీనికి పళ్ళు కూడా స్పెషల్గా అంటూ ఏం రాదు, జస్ట్ పళ్ళుకి వచ్చి ఓన్లీ ఇట్లా టాజెస్ డిజైన్ అనేది క్రియేట్ చేసేస్తారు. సో శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ వర్క్ అనేది ఇలాగే వెళ్తుంది. షోల్డర్ పార్ట్ అంతా దగ్గర దగ్గరకు వచ్చేసింది. రిమైనింగ్ కుచ్చుల పార్ట్కి వచ్చేటప్పటికి మీకు సేమ్ శారీ మొత్తం ఇదే లెంత్ తోటి ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ జుంకీ డిజైన్ అండ్ బ్యాంగిల్ డిజైన్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. చూసారు కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ ఇలాగే వెళ్తుంది. అండ్ బార్డర్ కూడా ఏంటంటే చిన్న జస్ట్ బార్డర్లో మాత్రము అవుట్లైన్ చిన్న బార్డర్ లాగా వచ్చేసేసి జుంకీ అనేది హైలైట్గా చేశారనమాట. కంప్లీట్ బార్డర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. ఈ శారీకి వచ్చేసేసి కంప్లీట్ కాంట్రాస్ట్, మనం ఏదైతే చిన్న బార్డర్ తీసుకున్నామో అదే బ్లౌజ్ అనేది. సో మనం ఇలా బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్గా ఇచ్చేస్తున్నాం. సో ఏదైతే శారీలో టూ డిజైన్స్ తీసుకున్నామో మంచి రాణి పింక్ కలర్కి మంచి గ్రీన్ అండి, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. సో అదే బ్లౌజ్ అనేది కూడా మనం చిన్న దీనికి హైలైట్ చేస్తున్నాం. సో దాని పెద్ద పెద్ద బుటీస్ వస్తుంది. ఒక బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి చిన్న చిన్న డిజైన్ తోటి ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఐటమ్. సో దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకు 2250 రూపీస్లో మనకి అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం. ఈ సారీ చూడండి, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. అందులో ప్యారెట్ గ్రీన్లో కూడా మంచి మన గోల్డెన్ కలర్ తోటి ఇచ్చేసి మీనా వర్క్ లాగా జుంకీ డిజైన్లోనే మళ్ళీ మీనా వర్క్ లాగా క్రియేట్ చేశారండి. చాలా మంచి కాంబినేషన్తో ఇచ్చారు. అందులో కూడా మంచి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు జుంకీ డిజైన్లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేటట్టు కూడా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ ఇలాగే వెళ్తుంది. అండ్ బ్యాంగిల్స్లో కూడా ఏంటంటే మనం మంచి బ్యాంగిల్ డిజైన్ లాగా ఇచ్చేసి అందులో కూడా మీనా వర్క్ లాగా ఇచ్చేసి స్టోన్ వర్క్ తోటి చాలా హైలైట్ చేశారు. చూసారు కదా వ్యూవర్స్, చాలా మంచి కాంబినేషన్లో ఇచ్చారు. చాలా మంచి, చాలా అందంగా ఉంటుంది శారీ కూడా. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది హైలైట్ లాగా ఇలాగే వెళ్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ ఇలాగే వెళ్తుంది. అండ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా వచ్చేస్తుంది. కాబట్టి చాలా ఈజీ మెయింటెన్స్ చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అండ్ దీనికి వచ్చి బ్లౌజ్ అనేది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా హైలైట్గా చేశారు. చూసారు కదా, మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా హైలైట్గా చేసి మంచి కాంబినేషన్ అండి, చాలా మంచి కాంబినేషన్. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ తోటి చాలా హైలైట్గా బాగా చేస్తారండి. దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇంకో కాంబినేషన్ అండి, మంచి పికాక్ బ్లూ కలర్ అంటాము. చాలా బాగా మంచి కాంబినేషన్ వస్తుందండి, చాలా రేర్గా కూడా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది కూడా. దీనికి కూడా ఏంటంటే మంచి జుంకీ డిజైన్ అండ్ బ్యాంగిల్ డిజైన్ ఇచ్చేసేసి మధ్యలో కూడా అంతే మీనా వర్క్ డిజైన్ లాగా ఇచ్చేసి స్టోన్ టచ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. కింద లాస్ట్ పైపింగ్ వచ్చేసి మనం పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. మంచి పికాక్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ కూడా చూపిస్తున్నాము. సో పళ్ళు కూడా మంచి టాజెస్ తోటి అంటే జరీ ఇది కూడా ఏంటంటే టూ కలర్స్ టాజెస్ ఇస్తున్నారండి. శారీకి మంచి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి టాజెస్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు, చాలా హైలైట్గా చేస్తున్నారు. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది ఈ వర్క్ అనేది హైలైట్గా వెళ్తుంది. శారీ మొత్తం కూడా ఇంత వర్క్ వచ్చినా కానీ చాలా మంది అంటే వెయిట్ వస్తుందేమో ఫీల్ అవుతున్నారు, బట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి చాలా స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ ఈ సారీ ఈ కలర్ మంచి కాంబినేషన్కి పింక్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తున్నాము. చూసారు కదా, మంచి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాం. శారీలో ఏంటంటే బార్డర్లో మనం ఏ కలర్ అయితే అటాచ్ చేస్తామో అదే కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నారండి ఇది కూడా. సో దీని కూడా మంచి కాంబినేషన్తో పింక్ కలర్ లాగా చేసి చిన్న చిన్న జుంకీ డిజైన్ అండ్ బ్యాంగిల్ డిజైన్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నారు. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి శారీకి చాలా హైలైట్ అని చెప్పాలండి. దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఇంకో మంచి కాంబినేషన్ తీసుకున్నాం, మంచి రస్ట్ కలర్ అండి, బ్రిక్ రెడ్ కలర్ అంటాము. చాలా మంచి కాంబినేషన్ అంటారు. దీని కూడా ఏంటంటే మంచి గోల్డ్ కలర్ అండ్ మంచి గోల్డ్లోని మీనా వర్క్ లాగా డిజైన్ చేసుకుంటూ వచ్చారండి. అందులో బ్యాంగిల్ డిజైన్స్ అండ్ జుంకీ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. చాలా హైలైట్గా చాలా బాగుందండి శారీ కాంబినేషన్ కూడా. మంచి బ్రైట్ కలర్ అండి, అంటే పింక్ అండ్ రస్ట్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయితే ఎలా వస్తుందో అంత మంచి కాంబినేషన్తో ఇచ్చారు శారీ మొత్తం కూడా. శారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది నేను చెప్పినట్టు మొత్తం ఆల్ ఓవర్ అంతా షోల్డర్ పార్ట్ అంతా దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది. అండ్ కిందకు వచ్చేటప్పటికి మనం ఈ జుంకీ డిజైన్ అండ్ బ్యాంగిల్ డిజైన్ అనేది హైలైట్గా ఇలా నిలుస్తుంది. లాస్ట్ కార్నర్లో వచ్చేసి మంచి మన గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేస్తారు. మంచి రస్ట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఈవెనింగ్ టైం పార్టీస్ కానీ డే టైం పార్టీస్ కానీ ఎటువంటి ఫంక్షన్ వేరకైనా సరే చాలా డిఫరెంట్గా కూడా కాంబినేషన్ చాలా డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ వస్తుంది, చాలా ఈజీ మెయింటెన్స్గా చేసుకోవచ్చు.
అండ్ బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్, ఇందాక చెప్పినట్టు కూడా దీనికి మంచి రస్ట్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. చూస్తారు కదా చాలా మంచి కాంబినేషన్ ఇచ్చారండి. ప్రతి ఒక్క కాంబినేషన్ దీంతో చాలా హైలైట్ అనేది చెప్పుకోవాలండి. ఫోర్ కలర్స్ ఇచ్చారు, ఫోర్ కలర్స్ కూడా మంచి చాలా హైలైట్ కలర్తో ఇచ్చారు. చూసారు కదా మంచి కాంబినేషన్తో ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ వస్తుంది, పట్టు సిల్క్ కాబట్టి మీకు చాలా స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది. దీని కాస్ట్ కూడా మనకు 2250 రూపీస్లో మనకు అవైలబుల్గా దొరుకుతుంది. సో వివర్స్, ఈ ఎపిసోడ్లో డిజైన్ అయితే చూసారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో డిజైనర్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రోగ్రామ్లో చూపించే శారీస్ మాత్రమే మేము వాట్సాప్ చేస్తామండి, ఇంకా వెరైటీ పెట్టమంటే మేము పెట్టలేము. సో ఈ ప్రోగ్రామ్లో ఈ కలర్స్ పెట్టమంటే అవే పెడతాం అనమాట. సో వివర్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.